ఫ్రెండ్స్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఫోటోషాప్ లో డ్రెస్ కలర్ చేంజెస్ ఏదో లాగో తెలుసుకుందాం. ఇక్కడ చూసారు కదా, నేను వైట్ కలర్ షర్ట్ ని బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ని చేశాను. అలాగే మీరు కూడా చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడే తెలుసుకుందాము. దానికోసం మనం ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ లో ఉన్న వైట్ కలర్ షర్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. వైట్ కలర్ షర్ట్ ని క్విక్ సెలక్షన్ టూల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. క్విక్ సెలక్షన్ టూల్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న మెనూలో క్విక్ సెలక్షన్ టూల్ ని సెలెక్ట్ చేసి వైట్ కలర్ షర్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా డ్రాగ్ చేసుకుని వైట్ కలర్ షర్ట్ ఎక్కడ ఉండదో అక్కడ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. నేను వైట్ కలర్ షర్ట్ మొత్తం సెలెక్ట్ చేసేసాను. కొంచెం జూమ్ చేసుకోండి. కంట్రోల్ ప్లస్ జూమ్ ఆప్షన్ షార్ట్ కట్ చేసుకుని తీసేయాలంటే ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేయండి. ఇలా పట్టుకోవడం వల్ల డ్రాగ్ అయింది. దాని తర్వాత మనం లెఫ్ట్ సైడ్ లో ఉన్న జస్మిత్ లేయర్ ఐకాన్ క్లిక్ చేసి సాలిడ్ కలర్ ఆప్షన్స్ ని అప్లై చేయండి. ఇలా అప్లై చేయటం వల్ల కలర్ అనేది మనకు నచ్చిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బ్లూ కలర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే అనే బటన్ క్లిక్ చేయండి. అయిపోయింది. దీని తర్వాత మనం బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది అప్లై చేయాలి. నా కర్సర్ని అప్లై చేయండి, అబ్జర్వ్ చేయండి. కర్సర్ మల్టిపుల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత షర్ట్ కలర్ ఎలాగుండదు సేమ్ అలాగే అప్లై అయ్యింది. ఇప్పుడు అప్లై చేశాను కదా కలర్ అనేది, కానీ ఇక్కడ చాలా డిమ్గా ఉంది కలర్ మనకి, చాలా డిమ్గా ఉంది. సో దానికోసం మనం బ్రైట్నెస్ అనేది పెంచుదాం. అలా చేయాలంటే రైట్ సైడ్లో ఉన్న జస్మిత్ లేయర్ ఐకాన్ని క్లిక్ చేసి కరుస్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మన పాపప్ విండో విజిబుల్ అయింది. దీన్ని క్లోజ్ చేసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత కరుస్ వన్ అండ్ కలర్ఫుల్ వన్ని గ్రూప్ చేయండి. ఇలా గ్రూప్ చేసిన తర్వాత దానిలో ఉన్న మాస్క్ లేయర్ని గ్రూప్ క్యాట్ చేయండి. ఇలా గ్రూప్ క్యాట్ చేయడం వల్ల మనం షర్ట్ కలర్ మాత్రమే బ్రైట్నెస్ అనేది చేయగలుగుతాం. ఇప్పుడు కరుస్ వన్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత పాపప్ విండో ఇన్విజిబుల్ అయింది. దానిలో ఇప్పుడు గ్రాఫ్స్ని మనం చేంజ్ చేయొచ్చు. లిటిల్ బిట్ ఆఫ్ డౌన్ చేయండి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ అప్ చేయండి. అప్పుడు మన బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. చూస్తున్నారు కదా బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. చేసిన తర్వాత ఈ పాపప్ విండోని క్లోజ్ చేసేయండి. చేసిన తర్వాత రైట్ సైడ్ కరూస్ ఆప్షన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది అప్లై చేయండి. బ్లెండింగ్ ఆప్షన్స్ అప్లై పాపప్ విండో విజిబుల్ అయింది. దానిలో అండర్ లేయింగ్ లేయర్ దగ్గరకు రండి. ఈ పాయింటింగ్ని కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ జరుపుతూ వెళ్ళండి. నెక్ కింద ప్యాచెస్ వస్తున్నాయి చూడండి. అలా రాకూడదు. అలా పాయింటింగ్ ఎంతవరకు రాదో అంతవరకు పెట్టుకోండి. నేను 32 పెడదాం అనుకుంటున్నాను. 32 పెట్టుకున్నాం. దీన్ని ఈ పాయింటింగ్ 2గా డివైడ్ చేయండి. ఆల్ట్ పట్టుకుని 2గా డివైడ్ చేయొచ్చు. డివైడ్ చేసిన తర్వాత బ్రైట్నెస్ అనేది పెరిగింది. కనపడుతుంది కదా లిటిల్ బిట్ ఆఫ్ బ్రైట్నెస్. నేను 1 పెట్టుకున్నాను. ఓకే క్లిక్ చేసేసేయండి. ఓకే అని క్లిక్ చేయండి. బ్రైట్నెస్ అనేది పెరిగింది. చూసారు కదా షర్ట్ కలర్ ఎలాగుందో సేమ్ అలాగే ఉండేది. కానీ ఇక్కడ మనకు కొన్ని ప్యాచెస్ కనపడుతున్నాయి, హెయిర్ ప్యాచెస్ కనపడుతున్నాయి. అలా రిమూవ్ చేయాలంటే మాస్క్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ వైట్ అనేది సెలెక్ట్ అయ్యి ఉండాలి. వైట్ కలర్ వైట్ అనేది సెలెక్ట్ అయ్యి ఉండాలి. దాని తర్వాత మనము బ్రష్ టూల్ తీసుకొని బ్రష్ టూల్ ద్వారా హెయిర్ మీద ఉన్న వైట్ ప్యాచెస్ని రిమూవ్ చేయొచ్చు. ఇలా రిమూవ్ చేసేయండి. మాస్క్ లేయర్ మీద క్లిక్ చేయాలి అండ్ బ్రష్ టూల్ తీసుకోవాలి. బ్రష్ టూల్ తీసుకున్న తర్వాత ఈ ప్యాచెస్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి. కొంచెం కేర్ఫుల్గా చేయాలి. నేను రిమూవ్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే చేయండి.
ఇక్కడ కూడా సేమ్ అప్లై చేయండి చేశారు కదా షట్ కలర్ బ్లూ కలర్ లోకి వచ్చేసింది కొంచెం బ్రైట్నెస్ అనేది పెంచుకోవాలంటే మనం లిటిల్ బిట్ ఆఫ్ లెక్కకి వెళ్దాం కలర్ అనేది అప్లై చేద్దాం వర్చువల్ కలర్ అలా ఉందో అలా వచ్చేస్తుంది వచ్చింది కదా ఇంకా మోర్ బ్రైట్నెస్ కావాలనుకుంటే మనం మళ్ళీ జస్మిత్ లేయర్ ఐకాన్ క్లిక్ చేసి కరువు ఆప్షన్ క్లిక్ చేయండి చేసిన తర్వాత గ్రాఫ్స్ లిటిల్ బిట్ ఆఫ్ డౌన్ చేయండి లిటిల్ బిట్ స్మాల్ అండ్ అప్ చేయండి ఓకే క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత కలర్ ఫిల్ని కొంచెం బ్రైట్నెస్ చేద్దాం ఓకే కలర్ షట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది ఓకే కదా అండ్ దాని తర్వాత వేరే కలర్ మళ్ళీ మోడిఫై చేసుకోవాలనుకుంటే కలర్ ఫిల్ వన్ మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసి నేను ఎల్లో కలర్ అలా ఆరెంజ్ కలర్ పెట్టాలనుకుంటున్నా ఆరెంజ్ కలర్ అప్లై చేస్తున్నాను చూసారు కదా ఆరెంజ్ కలర్ షర్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది ఓకే ఇది ప్రాసెస్ మీరు కూడా ఒక ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి